హలో గైస్, అందరూ బాగుంటారా? మేమైతే బాగుంటాము. ఈరోజు కెనడాలో మనం ఇండియాలో ఇడ్లీ ఎలా పెడతామో అలా పెడతాం చూడండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఇడ్లీ మెత్తగా వచ్చింది ఎలా చేశారు ఏమి అనేసి, కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పినామంటే గుర్తున్నది కదా అని వీడియో చేసి పెడతానులేమ్మా అని చెప్పాను. అందుకని చేస్తామని చూడండి. ఇడ్లీ రైస్, బాయిల్డ్ రైస్ 4 గ్లాసెస్ వేసాను. అది దొరుకుతాయండి కెనడాలో కూడా ఇడ్లీ రైస్ అనేసి. తర్వాత 4 గ్లాసులు వేసాను ఈ కప్పుతో. తర్వాత ఆ కప్పుతోనే ఇదిగోండవి ఇడ్లీ రైస్ అంటే కొంచెం బుడ్డగా అట్లుంటాయి కదా అవి. తర్వాత వచ్చి ఇవి జాస్మిన్ రైస్ అనేసి తెస్తుంది పాప టిఫిన్కి అనేసి, అవి ఒక 2 గ్లాసులు వేసాను. ఇదిగోండి ఇవి జాస్మిన్ రైస్ అంటే కొంచెం పొడవుగా కొంచెం మిన్న మిన్న ఆన్ ఉంటాయి. ఇవి జాస్మిన్ రైస్ అంటే పొడవుగా. ఇవి జాస్మిన్ రైస్ ఒక 2 గ్లాసెస్ వేసాను. నెక్స్ట్ వచ్చి ఉద్దిపప్పు 1 గ్లాస్ వేస్తాను. ఇదిగోండి ఉద్దిపప్పు 1 గ్లాసు. 4 ఉప్పుడు బియ్యము, 2 జాస్మిన్ రైస్ వేసాను, 1 గ్లాసు ఉద్దిపప్పు వేసాను. తర్వాత పచ్చిశనగపప్పు 5-6 పప్పులు వేసాను. తర్వాత మెంతులు 1 స్పూన్ దాకా వేస్తాను. చూడండి ఇదిగోండి మెంతులు ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ ఉంటాయి కదా, అంతే అండి. ఇవన్నీ వేసేసి తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి ఇవి కడిగి పెట్టాలి. వీటినన్నిటిని వాష్ చేసేసి బాగా 4 సార్లు పెట్టే కడిగి వేసి నీళ్ళు చేసి పెట్టేస్తామంటే ఇదంతా వెళ్ళిపోతుంది. పాలిష్ ఉంటుంది కదా అదంతా కొంచెం నీట్గా అవుతుంది అన్నమాట కడిగి వంచేస్తామంటే. 4 సార్లు బాగా కడిగేసి వంచేసి నీళ్ళు అట్లా పక్కన పెట్టేస్తే ఒక 4-5 గంటలు నాన తర్వాత మళ్ళీ రుబ్బుకుంటే బాగుంటుంది. మిక్సీకైనా వేసుకోవచ్చు, గ్రైండర్లు ఉంటే గ్రైండర్కైనా వేసుకోవచ్చు. మన ఓపికండి, మన ఇక్కడైతే గ్రైండర్ ఉంది కానీ నేను మిక్సీకే వేసేస్తాను. మళ్ళీ గ్రైండర్ ఏడ దాన్ని ఎత్తే అది తుడిచే తలనొప్పి కదా అనేసి. మనం ఇండియాలో అయితే రేషన్ బియ్యం వేసుకుంటాము జాస్మిన్ రైస్ బదులు. ఇక్కడ రేషన్ బియ్యం దొరకవు కాబట్టి నేను జాస్మిన్ రైస్ వేసేస్తాను. జాస్మిన్ రైస్ పొంగలికి కూడా అవే వేయమంటుంది పాప, బాగుంటుంది. పొంగలికి కూడా వేసామంటే పెసరపప్పు ఆ బియ్యం 2 బాయిల్ చేసేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేసి మళ్ళీ పోపు పెడతాను, బాగుంటుంది పొంగలి. ఇదిగోండి విధంగా 4 సార్లు కడిగేసి ఒకసారి ఉంచేసాను. సెకండ్ టైం ఇంకొక 2 సార్లు కడిగి వంచేసి పెట్టేస్తామంటే మూత పెట్టేసి అట్లా బాగా నాన్నొచ్చి సాయంత్రం రుబ్బుకుంటే మళ్ళీ బాగుంటుంది. అందుకండి ఇలా పెట్టేస్తాను. 5-6 గంటలు నాన్నాయి. నాన్నాక 1 గంట ముందుగా మనం అవి రుబ్బే ముందు 1 గంట ముందు అటుకులు నానబెట్టి కడిగి నానబెట్టేసాను. ఈ విధంగా అటుకుల్లో కూడా డస్ట్ ఉంటుంది కదా కడిగి వంచేయాలి బాగా వంచేసి. ఇదిగోండి నానబెట్టేసాను. ఒక బియ్యం రుబ్బక ముందుగా ఇంకొక 1 గంటలో రుబ్బుతాం అనగా వేసి పెట్టేసామంటే నానిపోతాయి బాగా. ఇప్పుడు ఈ బియ్యంలో అటుకులు కొంచెం వేసేసి ఒక్కొక్క వైపు కొంచెం వేసి వాటర్ వేసి రుబ్బుకున్నామంటే లిమిట్గా ఎక్కువ నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి. ఎక్కువ నొన్నగా కూడా అయిపోకుండా కొంచెం మీడియంగా కొంచెం గరుగ్గా ఉంటే బాగుంటుంది ఇడ్లీకి. నొన్నగా అయిపోతే కూడా బాగుంటుంది ఇడ్లీ. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆ బియ్యం మునిగే వరకు నీళ్ళు పోసుకొని మిక్సీకి వేసుకునేస్తామంటే ఈ విధంగా. ఇది మిక్సీ అండి, నేను దీంట్లోనే వేసేస్తాను ఇడ్లీకి బియ్యం. తొందరగా అయిపోతుంది, విన్నాను ఏమి అయిపోతాయి. 4-6 గ్లాసులు వేసాం కదా 4 వాయిల్ అవుతుంది. 4 సార్లు వేసామంటే అయిపోతుంది మిక్సీకి. పెద్దది కదా మిక్సీ జార కాబట్టి బాగా మెదుగుతుంది, మెదిగేది కూడా తొందరగా అయిపోతుంది. ఇదిగో 7లో పెడతాను ఉప్పేటప్పుడు అది మెదిగిపోతుంది బాగానే. ఇట్లా తీసేసి వేసేసి పిండి మళ్ళీ బియ్యం వేస్తాను. బ్లేడ్లు ఉచ్చుకుంటాయి కొంచెం జాగ్రత్తగా తీయాలి పిండి తీసేటప్పుడు. ఫస్ట్ చేయబెట్టి మెల్లగా తీసుకోవాలి, అది బ్లేడ్ తెగిపోతుంది బియ్యం.
అయిపోయింది, ఆలుగు ఆయిల్ రుబ్బేసాను, అంతా అయిపోయింది మొత్తం రుబ్బేసి ఈ మాదిరి కలపెట్టేసి నీట్గా మొత్తం కలిగి కలిగి చేసేసి తర్వాత మొత్తం మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసేసి ఒక గిన్నెకు పోసి పెట్టుకుంటాను. ఈ గిన్నెకు పోసి చిన్న గిన్నెకు పోసి ఉండేది రేపటికి. ఇది కొంచెం హాట్ వేడిగా ఉంటుంది కదా రుబ్బినాం కాబట్టి మిక్సీలో, అది కొంచెం చల్లారాక మనం గ్రైండర్లో రుబ్బితే కూడా కొంచెం చల్లారిన తర్వాత మేము అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఎత్తుకోండి మరుసటి రోజుకి చూడండి ఈ విధంగా అయింది. మరుసటి రోజు మార్నింగ్కి సాల్ట్ వేసాను, కొద్దిగా సోడా వేసేసి కలిపేసి ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, బొడ్డుంట్లు అంటారు కదా అవి దెబ్బ రొట్టెలాగా చేసుకోవచ్చు, మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తాం మేమైతే. చూడండి ఇట్లా బాగా కలిపేసి ఇడ్లీ పెట్టేస్తే బాగుంటుంది. ఇడ్లీ సెట్లో కానీ లేదా కుక్కర్లో కానీ నేనైతే ఇడ్లీ పాత్రలోనే పెడతాను. కుక్కర్ కూడా ఉంది నాకు, ఎందుకు దాంట్లో అలవాటు అయిపోయింది బాగా కాబట్టి అందులోనే పెట్టేస్తాను. బాగుంటుంది. మనం ఇడ్లీ పోసేటప్పుడు కూడా మనము ఒకే గంట పోసి మళ్ళీ కొంచెం ఎత్తి పైన అట్టట్టన్నామంటే అది అతుకులు అతుకులుగా వస్తుంది, అటు కాకుండా ఒకేసారి పోసేసామంటే బాగా వస్తుంది ఇడ్లీ. ఇదిగోండి కలిపి ఈ విధంగా కలిపేసాను. ఇదిగోండి ఇడ్లీ పాత్రలో ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ పైన ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేసేసాను. ఆ నీళ్ళు కాగుతూ ఉన్నాయి, అవి కాగుతూ ఉన్నాయిలో కాగే లోపల మనం ఏం చేస్తామంటే ఆయిల్ కొద్దిగా నూనె తీసుకొని ఈ హోల్లకి పూసేస్తాను. ఇడ్లీ పాత్ర ఈ మనం ఇడ్లీ పోసి పెడతాం కదా దానికి ఈ మాదిరి ఆయిల్ పూసేయాలి మొత్తం అన్ని అంటే పూసేసిన అంటే బాగా అతుక్కోకుండా ప్లేట్లకు బాగా వస్తుంది అన్నమాట ఇడ్లీ. ఇదిగోండి కొంచెం వేసాను కదా అదే తీసుకొని అన్నిటికీ పూసేసి పెట్టేస్తాను. ఇదిగోండి అది ఎక్కువగా ఉందని మళ్ళీ డబ్బాలో వేసాను. అదో అట్లా అదే సరిపోతుంది అన్నిటికీ పూసేసి మొత్తం అన్ని ప్లేట్లకు ఈ విధంగా పూసేయాలి. చిన్న బ్రష్లు ఉంటాయి వాటిలోకి పూయచ్చు. ఎందుకంటే ఒకే గంట ఎత్తుకున్నామంటే ఒక హోల్కి సరిపోవాలి, ఒక గుంతకు సరిపోతుంది అట్లా పోయాలి. మళ్ళీ మనం పోసి ఇట్లా గరిట తట్టట్టన్నామంటే అది బాగా రాదన్నమాట. ఇలా పోసేసి పెట్టేయాలి, అప్పుడు ఇడ్లీ చాలా మెత్తగా బాగా వస్తుంది. అంతే అండి, 3 ప్లేట్లు పెట్టేసాను. ఇప్పుడు ఆ పిండంతా ఎట్లంటే అట్లా బాగుంది తుడిచేసి అడబెట్టేసాను. ఇదిగోండి ఉరికిపోయింది చూడండి, ఆ పిండితోనే దోశ వేసాను చూడండి, దోశ కూడా ఎట్లా వచ్చిందో. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు మీరు ఒక లైక్ చేశారంటే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ధన్యవాదాలండి అందరికీ. చూడండి ఎలా వచ్చిందో చేసి చూడండి మీరు కూడా ఏ విధంగా. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ, ఆరోగ్యానికి మంచిదే కదా, ఎందుకంటే అది బాగా పులుస్తుంది కాబట్టి మనకు బాగుంటుంది ఇడ్లీకి దోశకి అన్నిటికీ. ఎలా ఉందండి దోశ ఇడ్లీ, బాగుందా నచ్చిందా మీకు, చేసి చూడండి ఎలా ఉంది అనేసి చెప్పండి కామెంట్లో. థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లే కాదు మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా చూసి ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి కన్నడ విశేషాలు పెడతా ఉంటాము.